పేర్ కోసం చరిత్ర రాసుకోవటం కోసం పేదలకు సేవలు చేసుకోవడానికి అందరూ రాజకీయాల్లోకి వస్తే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి మాత్రం ప్రజల ఆస్తులు దోచుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చారని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాకినాడ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు విమర్శించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్ను అడ్డగా చేసుకుని కాకినాడ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి అక్రమాలను తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రశ్నిస్తారని ఆలోచనతో సభ్యులను లోపలికి రానివ్వకుండా పోలీసులను మోహరించుకుని సమావేశం నిర్వహించిన చరిత్ర వైసీపీదని డిప్యూటీ మేయర్ ఛాంబర్లో కూర్చుని పాలకవర్గాన్ని డమ్మీగా చేసి కౌన్సిల్ సమావేశాన్ని నడిపించారని మండిపడ్డారు. 151 మంది ఎమ్మెల్యేలలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక రూపాయి కూడా తీసుకురాలేని అసమర్థుడు ఎమ్మెల్యే ద్వారంపూడి అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, పల్లివెల రవి, అనంతకుమార్, అంబటి సత్యనారాయణ, తబంగారు సత్యనారాయణ, హోతా రవి, చింతలపూడి రవి తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఎమ్మెల్యే దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ చరిత్రలో చరిత్రహీనుడిగా నిలిచిపోతాడు. ఎందుకంటే ఇప్పటికే ప్రజల కష్టం, పన్నుల రూపంలో కట్టిన కష్టాన్ని ఈరోజు మొత్తం దోచుకున్నాడు. ఏ విధంగా దోచుకున్నాడు గతంలో మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు కాకినాడ ఎడ్యుకేషన్ సొసైటీకి ఏదైతే గాంధీ సెంటనరీ ఉందో దాని తాలూకు భూములు కూడా ఈరోజు ఖాజాతలు చూస్తున్నాడండి. ఎంత దారుణం అండి. నిన్న మీకు కౌన్సిల్ మీటింగ్ జరిగింది, నిన్న చూస్తారు. ఆ కౌన్సిల్ మీటింగ్కి ఏదైతే కాకినాడ ఎడ్యుకేషన్ సొసైటీ తాలూకు భూములు రెగ్యులరైజ్ చేద్దామని ఏదైతే సబ్మిట్ తీసుకొచ్చారో దాన్ని మా కౌన్సిల్ సభ్యులు తెలుగుదేశం పార్టీ తరఫున దాన్ని అడ్డుకోవాలని చెప్పి డీసెంట్ ఇస్తే కనీసం మీటింగ్ అన్ని కూడా పోలీసులు మీట్ ఆఫ్ చేశారండి. కౌన్సిల్ మీటింగ్ పోలీసులు పెట్టి ఆఫ్ చేయడానికి మొట్టమొదటిసారి ఇది చూడటం చరిత్రలో. సరే, పోలీసులు కూడా నెట్టుకుని మా వాళ్ళు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ సభ్యుడిని కూడా మాట్లాడనివ్వకుండా వాళ్ళ సభ్యులతో అడ్డుకున్నారు. మీ మీడియా కూడా ఉంది ఆ రోజున. మీ మీడియా కూడా మా సభ్యులందరూ పోడియం దగ్గరికి వెళ్ళి డీసెంట్ ఇవ్వడానికి వెళ్తే మీ మీడియా కూడా అడ్డొచ్చారు ఆ రోజున. చూసాము అన్ని కూడా వీడియోస్ అన్ని కూడా. అందుకే చెప్తున్నాను, ఇలాంటి దౌర్జన్యంగా చేసుకుని ఈ ఎడ్యుకేషన్ సొసైటీ భూములన్నీ కూడా సోహా చేద్దామని చూస్తున్నాడు. ఎట్టి పద్ధతిలో జరగదని అందుకే మీ ద్వారా కౌన్సిల్లో చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఈరోజు మీ ద్వారా తెలియపరచాం ఈ సబ్జెక్ట్ అంతా కూడా. ఇది కోట్లాది రూపాయలు విలువ చేసిన భూమి, దీన్ని సభ్యులు భయపెట్టో ఏ రకంగానో మొత్తానికి కాజేద్దామని చూస్తున్నాడు చంద్రశేఖర్ రెడ్డి. ఇది నీకు జరగని పని. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అది అది ప్రజల ఆస్తి. ఒక కాకినాడ సొసైటీగా ఏర్పడి గాంధీ సెంటర్ స్కూల్ నడుపుకుంటూ దాని మీద వచ్చిన ఆదాయంతో కొన్న భూములన్నీ కూడా ఓకే. ఆ సొసైటీ సభ్యులు రన్ చేయట్లేదు అనుకో, వాళ్ళ సభ్యులు రన్ చేయబోతే ఇంకో సభ్యుడు వస్తారు కాకినాడ నుంచి, వేరే సభ్యులు వచ్చి రన్ చేసుకుంటారు. కానీ ఆ భూములు ఆ సొసైటీ రన్ చేయాలి తప్ప అమ్మడానికి లేదు, కొనడానికి లేదు అన్న విషయాన్ని మీకు కూడా గుర్తు చేస్తున్నాను. నేను దొరపడి చంద్రశేఖర్ ఒకళ్ళనే కాదు, సభ్యులు కూడా గుర్తు చేస్తున్నాను. మీరు కూడా బాధ్యులు అవుతారు. మీరేమాత్రం ఆయనతో కుమ్మక్కయ్యి ఈ భూములు అమ్మే ప్రయత్నం చేస్తే సభ్యులుగా మీ మీద కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుందని మీ ద్వారా సభ్యులు కూడా హెచ్చరిస్తున్నారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.